హలో గైస్, వెల్కమ్ టు టైమ్ ఫర్ అప్డేట్. ఈరోజు కూడా ఈ వీడియోలో మూవీస్ గురించి కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మిస్ కాకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఛానల్ ఎవరు కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదామంట. పృథ్వీరాజ్ సుకుమార్ మరియు ప్రభాస్ గారి కాంబినేషన్ లో అయితే ఒక మూవీ అయితే రాబోతుంది అంట. ఇది వచ్చేసి ఒక కంప్లీట్లీ యాక్షన్ బేస్డ్ మూవీ అంట. పృథ్వీరాజ్ సుకుమార్ గారు రీసెంట్ గానే ప్రభాస్ గారికి స్క్రిప్ట్ అయితే వినిపించారంట. ఇంకా ప్రభాస్ గారు అయితే యాక్సెప్ట్ అయితే చేయలేదంట. మరి చూద్దాం పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఎంతలా తెరకెక్కిస్తారు మూవీని అనేది. ఎందుకంటే మీకు ఎవరైనా పృథ్వీరాజ్ సుకుమార్ అని తెలియకపోతే అంటే సలార్ లో విలన్ చూడండి, అదే ఫోటో డిస్ప్లే చేస్తాను. ఈయన వచ్చేసి గైస్ మన బాలకృష్ణ గారు నటించిన భైరవ దీపం వచ్చేసి 5th August అయితే రిలీజ్ అయితే కాకపోతుంది. మరియు పూరి జగన్నాథ్ మరియు మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న బిజినెస్ మ్యాన్ కూడా 9th August అయితే రిలీజ్ అయితే కాకపోతుంది. ఇందులో మీరు ఏ సినిమాకి వెళ్తారు కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. ఓజీ మూవీ నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఓజీ మూవీ వచ్చేసి రిలీజ్ డేట్ అయితే December 2nd లేకపోతే April 1st అయితే అనుకుంటున్నారంట. అకార్డింగ్ టు AP ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడైతే రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారు. ఇంకో అప్డేట్ ఏమంటే సాహోకి మరియు ఓజీకి లింక్ అయితే ఉందంట. ఒక చిన్న పిక్చర్ అయితే లీక్ అయింది, ఇది చూడండి. ఇది చూసారా, చిన్న సిటీ అయితే కనెక్షన్ అయితే ఉంది. మరి చూద్దాం ఇది లింక్ ఉందో లేదో, లేకపోతే సుజిత్ యూనివర్స్ అనేది లాస్ట్కి అనుకున్నట్టే జరిగిందనమాట. ప్రాజెక్ట్కి రిలీజ్ డేట్ అయితే పోస్ట్ పోన్ అయితే చేసేసారు. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసి 9th May 2024 అంట. ఎప్పుడైతే హనుమాన్ రిలీజ్ డేట్ 12th January అయితే చెప్పారో అప్పుడే డౌట్ రావాల్సిండేది ఈ మూవీ అయితే పోస్ట్ పోన్ అవుతుందని. ఎందుకంటే అంత 600 crore బడ్జెట్ మూవీ ముందు అంత చిన్న బడ్జెట్ మూవీ అయితే రావడం కష్టమే అనమాట. అంటే కూడా హనుమాన్ మూవీ డేట్ చేసి 12th January చెప్పిన వెంటనే అర్థం చేసుకోవాలి ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందని. చూసాం ఈ మూవీ ఎంతలా చేస్తుందనేది. KGF 3 నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏమిటంటే రానా దగ్గుపాటి వచ్చేసి ఒక రోల్ అయితే ప్లే చేస్తున్నాడంట KGF 3. అంటే ఈ రోల్ ఎలా ఉండబోతుంది అంటే విక్రమ్ సినిమాలో రోల్ఎక్స్ ఎలా వస్తాడో అలాంటి రోల్ అయితే ఉండబోతుందంట. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ కి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. టీమ్ తరపు నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఇది అఫీషియల్ గా కాదు, వేరే విధంగా అయితే వచ్చింది. ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ కాకపోతుందంట. ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ 1st అయితే రిలీజ్ అయితే కావచ్చు. ఎందుకంటే వీళ్ళకి చాలా 2 months అయితే టైం ఉంది, చాలా టైం అయితే లేదు ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది వచ్చేసి చాలా లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ కాకపోతుంది. అన్ని లాంగ్వేజెస్ లో ప్రమోట్ అయితే చేయాలి, లేకపోతే ప్రశాంత్కే ప్రమోషన్ అవసరం లేదు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉండే చాలు, ప్రమోషన్ 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదు. మరి చూసాం ఫస్ట్ సింగిల్ ఎలాంటిది ఉండబోతుంది అనేది. హోప్స్ ఇది వచ్చేసి KGF కి లింక్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రేజీ యూనివర్స్ అయితే క్రియేట్ అవుతుంది ప్రశాంత్ గారికి. ప్రభాస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ లో అయితే చెప్పండి మీరు వెయిట్ చేస్తున్నారో లేదో అనేది. సందీప్ రెడ్డి వంగ గారు వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ డ్రీమ్ హీరో గురించి అయితే తెలియజేశారు. వాళ్ళ డ్రీమ్ హీరో వచ్చేసి మహేష్ బాబు గారు అంటే ఒకసారి ఊహించుకోండి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ పడితే ఏ రేంజ్ లో ఉంటుందనేది. రీసెంట్ గానే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ తో చూసాం వైలెన్స్ అంటే వైలెన్స్ కాదు లవ్ అంటే ఏమిటో. ఇప్పుడు వచ్చే అనిమల్ లో అయితే చూసాం వైలెన్స్ అంటే ఏమిటో. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న గుంటూరుకార మూవీకి మహేష్ బాబు గారు 78 crore రెమ్యునరేషన్ అయితే చార్జ్ చేస్తున్నారంట. ఇది ఒక నాన్ పాన్ ఇండియా ఫిలింకే మహేష్ బాబు గారు ఇంతలా చార్జ్ చేస్తున్నారంటే ఒక పాన్ ఇండియా మూవీకి ఎంతలా చార్జ్ చేస్తారో మీ ఊరికే వదిలిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రాజమౌళితో ఫిలిం ఉంది, అది అయిన తర్వాత మహేష్ బాబు గారు రెమ్యునరేషన్ 250 crore పైన కూడా ఆశ్చర్యం పోనక్కర్లేదు. ఎందుకంటే మహేష్ బాబు క్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. బిఫోర్ పాన్ ఇండియా అనే మూవీకే మహేష్ బాబు క్రేజ్ ఇంత ఉంటే పాన్ ఇండియా తర్వాత. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సామాజ వర్గమైన మూవీ అయితే చాలా బాగా ఆడింది టేటర్స్ లో అయితే. అది కూడా నరేష్ గారి కామెడీ వల్ల అయితే కామెడీ టైమింగ్ సూపర్ బాగానే అనుకోవచ్చు. చాలా మీమ్స్ అయితే తయారైనాయి. కానీ ఈ మూవీ వచ్చేసి ఇప్పుడు ఆహా వీడియోలో అయితే స్ట్రీమ్ కాబోతుంది. మరి చూసేయండి, నేనైతే అప్పుడే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను తెలుసు కదా సెకండ్ పార్టీ. లోకేష్ గారు వచ్చేసి తన నెక్స్ట్ 2 projects పైన అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. తన నెక్స్ట్ 2 projects వచ్చేసి రజనీకాంత్ మరియు కైతీ 2 అయితే ఉండకపోతుందంట. చూసాం లోకేష్ కనకరాజ్ గారు అయితే జల్లీ జల్లిగా ఫినిష్ చేస్తారు ఏ మూవీ అయినా, అంటే 120 days 150 days లోపలనే ఫినిష్ చేస్తారు. మరి చూసాం రజనీకాంత్ గారి సెకండ్ అంటే LCU కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది రెండు మూవీస్ కూడా. నెక్స్ట్ రోల్ఎక్స్ అయితే ఉండకపోతుందంట. మరి చూసాం ఇంతే గైస్ ఇవాళ మూవీ అప్డేట్స్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో చిన్నగా యూస్ఫుల్ అయితే ఈ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్.